వెల్కమ్ టు బిఎస్సి స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో నేను బర్త్ రేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని రెండు పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తున్నాను. పార్ట్ వన్లో ఒక రెండు మెజర్స్, పార్ట్ టూలో ఇంకొక మూడు మెజర్స్ నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫెర్టిలిటీ రేట్స్ అన్న, బర్త్ రేట్స్ అన్న ఒకటే. బర్త్ రేట్స్ ఆర్ ఫెర్టిలిటీ రేట్స్ అంటాం. మెజర్మెంట్ ఆఫ్ ఫెర్టిలిటీ అంటే ఫెర్టిలిటీ రేట్స్ని ఏ విధంగా మెజర్ చేస్తాం. దానికి ఎందుకు స్టడీ చేస్తామంటే, ఫెర్టిలిటీ రేట్ స్టడీస్ ఫెర్టిలిటీ స్టడీస్ ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. పాపులేషన్ యొక్క గ్రోత్ని స్టడీ చేయాలంటే ఫెర్టిలిటీ రేట్ని స్టడీ చేయాలి. ఫెర్టిలిటీ రేట్ని మనం ఇంప్రూవ్ చేయగలిగితే గ్రోత్ ఆఫ్ ది పాపులేషన్ ఉంటుంది, పాపులేషన్ బాగా చక్కగా పెరుగుతుంది. అండ్ ప్రొడక్షన్ రిప్రొడక్షన్ రేట్స్, ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం బర్త్ రేట్స్ నుంచి ఫెర్టిలిటీ రేట్స్ నుంచి స్టడీ చేయొచ్చు. అందులో ఉండే ఫెర్టిలిటీ రేట్స్ ఏంటి? ఫైవ్ ఫెర్టిలిటీ రేట్స్ ఉన్నాయి. క్రూడ్ బర్త్ రేట్ సిబిఆర్, జనరల్ ఫెర్టిలిటీ రేట్ జిఎఫ్ఆర్, స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్ ఎస్ఎఫ్ఆర్, ఏజ్ స్పెసిఫిక్ ఫెర్టిలిటీ రేట్ ఏజ్ ఎస్ఎఫ్ఆర్, టోటల్ ఫెర్టిలిటీ రేట్ టిఎఫ్ఆర్. ఇవి ఐదు ఫెర్టిలిటీ రేట్స్. ఇందులో ఒక రెండు డిస్కస్ చేద్దాం. క్రూడ్ బర్త్ రేట్, జనరల్ ఫెర్టిలిటీ రేట్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ క్రూడ్ బర్త్ రేట్? ద బర్త్ రేట్స్, ఫెర్టిలిటీ రేట్స్ ఒకటే అని చెప్పాను మీకు. ఇవి రెండు కూడా వేరువేరు టర్మ్స్, రైట్? సో క్రూడ్ బర్త్ రేట్ సిబిఆర్, క్రూడ్ బర్త్ రేట్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం? ఇది చాలా సింపుల్గా ఉండే మెజరు, సింప్లెస్ట్ ఆఫ్ ఆల్ ద మెజర్స్. The crude birth rate is defined as the number of live births to the total population per k persons. అంటే నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్కి టోటల్ పాపులేషన్కి మనం ఒక రేషియో తీసుకుని దాన్ని కే పర్సన్స్కి మనం క్యాల్కులేట్ చేయాలి. అంటే ఇంటూ కే చేస్తే వస్తుంది. కే అనేది యూజువల్గా 1000 అని తీసుకుంటాం. అలా తీసుకుని క్యాల్కులేట్ చేస్తే ఫెర్టిలిటీ క్రూడ్ బర్త్ రేట్ సిబిఆర్ వస్తుంది. ఇందులో టెర్మినాలజీ చూడండి. సిబిఆర్ అనేది ఎలా డిఫైన్ చేస్తామంటే, సిబిఆర్ ఇజ్ ఈక్వల్ టు బీటీ బై పీటీ ఇంటూ కే. బీటీ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ద గివెన్ రీజన్ డ్యూరింగ్ ఎ గివెన్ పీరియడ్. పీటీ అంటే ఏంటి? పీటీ, టోటల్ పాపులేషన్ ఇన్ ద గివెన్ రీజన్ డ్యూరింగ్ ద టైం పీరియడ్ టీ. టోటల్ పాపులేషన్ అంటే మేల్ ఫీమేల్ అందరూ కలిపి టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్ ఎంత ఉంటుందో అది పీటీ అంతా డినోట్ చేస్తాం. కే అనేది 1000 తీసుకుంటాం. యూజువల్ ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ 1000. సో ఇప్పుడు సిబిఆర్ ఇజ్ ఈక్వల్ టు బీటీ బై పీటీ ఇంటూ 1000. ఇది నొటేషన్ మనం చదువుకోవాల్సింది. బీకి పైన రాయాలి, టాప్లో రాయాలి. బీటీ టీ అనేది బీటీ బై పీటీ ఇంటూ 1000, దాన్ని సిబిఆర్ అంటాం. ఇప్పుడు ఇది దీంట్లో ఉండే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాం. మెరిట్స్, ఇట్ ఈస్ సింపుల్ అండ్ ఈజీ టు క్యాలిక్యులేట్ అండ్ రెడీలీ కాంప్రహెన్షియబుల్. చాలా ఈజీగా మనం దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇట్ ఇస్ అ సింపుల్ రేషియో ఆర్ ఏ సింపుల్ ప్రాబబిలిటీ. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద టోటల్ సైజ్ ఆఫ్ ది పాపులేషన్. హెన్స్ ద పాపులేషన్ డీటెయిల్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆర్ కమ్యూనిటీస్ నీడ్ నాట్ బి రిక్వైర్డ్. ఇందులో ఈ సిబిఆర్ క్యాలిక్యులేషన్లోనే మొత్తం పాపులేషన్ తెలిస్తే చాలు. నెంబర్ ఆఫ్ బర్త్స్, మొత్తం టోటల్ పాపులేషన్ ఇది తెలిస్తే, రెండు తెలిస్తే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందుకని అందులో డిఫరెంట్ సెక్షన్స్ ఏంటి, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. ఇవి మెరిట్స్. కానీ ప్రత్యేకమైన ఒక డీమెరిట్ ఉంది. రెండు కొన్ని డీమెరిట్స్ ఉన్నాయి. అందులో డీమెరిట్స్ చదువుదాం చూడండి. ద డీమెరిట్స్ ఆఫ్ సిబిఆర్, ఇట్ ఇగ్నోర్స్ కంప్లీట్లీ ద ఏజ్ అండ్ సెక్స్ కంపోజిషన్స్ ఆర్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ది పాపులేషన్. కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది ఏజ్ సెక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఇందులో కన్సిడర్ చేయదు సిబిఆర్. సిబిఆర్ మొత్తం పాపులేషన్ కన్సిడర్ చేస్తుంది కాబట్టి ఏజ్ సెక్స్ డిస్ట్రిబ్యూషన్ కన్సిడర్ చేయదు. ఇది వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్, డీమెరిట్. రెండవది, సిబిఆర్ ఇస్ నాట్ ఏ ప్రాబిలిటీ రేషియో. ఇట్ ఈజ్ నాట్ ఏ యాక్చువల్ ప్రాబిలిటీ రేషియో. ప్రాబిలిటీ రేషియో కాదు ఇది. ఎందుకని, డినామినేటర్లో ఉండే పీటీ ప్రాబిలిటీ, దట్ ఈస్ పీటీ అంటే పాపులేషన్. పాపులేషన్ అనేది మేల్ ఫీమేల్ పాపులేషన్ కలిపి ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఫీమేల్ పాపులేషన్ ఓన్లీ బర్త్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫీమేల్ పాపులేషన్ మాత్రమే. మరి మొత్తం పాపులేషన్ తీసుకున్నాం మనం, మేల్ పాపులేషన్ కూడా. కాబట్టి ఇది ప్రాబిలిటీ రేషియో కాదు.
చూడండి, సిన్స్ ఎంటైర్ పాపులేషన్ పీటీ కెనాట్ బి ఎక్స్పోజ్ టు రిస్క్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్, అంటే మొత్తం పాపులేషను చిల్డ్రన్ ప్రొడ్యూస్ చేయడంలో ఉపయోగపడదు, చిల్డ్రన్ ప్రొడ్యూస్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ అందులో కూడా అంటే మొత్తం పాపులేషన్ ప్రొడ్యూస్ చేయదంటే ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఫీమేల్ ప్రొడ్యూస్ చేస్తుంది, మేల్ ప్రొడ్యూస్ చేయలేదు. సో ఫీమేల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందులోని మళ్ళీ ఇంకా ఇంకా మనం క్లియర్గా కన్సిడర్ చేస్తే, పర్టికులర్గా ఆలోచించి చూస్తే, ఈవెన్ ఇన్ ద ఫీమేల్ పాపులేషన్ ఓన్లీ దోస్ బిట్వీన్ ద చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్, అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అంటాం దీన్ని, అంటే పిల్లల్ని పుట్టించే వయసులో ఉండే ఫీమేల్, అంటే ఏ వయసు చెప్పండి, 15 నుంచి 49 వరకు సుమారుగా ఒక జనరల్ మనం లిమిట్స్ ఇచ్చాం, 15 నుంచి 49 లోపు ఉండే ఫీమేల్ పర్సన్స్ మళ్ళీ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయగలరు అని మనం కన్సిడర్ చేస్తాం. ఇది మన జనరల్ అజంప్షన్, 49 తర్వాత ఉండదా అండి అని మనం కన్సిడర్ చేయకూడదు, మనం అడగకూడదు, క్వశ్చన్ లేకూడదు. ఎందుకంటే ప్రొడక్షన్ రేట్ తగ్గిపోతుంది, ఇంకా అప్పటికి చాలా తగ్గిపోతుంది, 50 ఇయర్స్ తర్వాత ఉండొచ్చు, జనరల్గా 50 ఇయర్స్ తర్వాత చాలా తక్కువ ఉంటుంది, రేర్ కేసులు అన్నమాట, ఎక్కడో ఉంటాయి. 50 ఇయర్స్ తర్వాత పిల్లలు పుట్టడం అనేది చాలా తక్కువ ఉంటుంది, అలాగే 15 ఇయర్స్ లోపు పిల్లలు పుట్టడం అనేది ఉండదు, చాలా తక్కువ, అది రేర్ కేసు. వాటిని మనం కన్సిడర్ చేయట్లేదు, జనరల్గా మనం మాట్లాడుతాం, జనరల్గా చెప్తున్నాం, జాగ్రత్తగా వినండి. 15 to 49 ఇయర్స్ ఇది చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అంటారు దీన్ని. దీన్ని ఏమంటారు? చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్. వీళ్ళు మాత్రమే, ఫీమేల్ పర్సన్లో కూడా అందరూ తీసుకోకూడదు, అందరినీ తీసుకోవడం కుదరదు, ఎందుకంటే బర్త్స్ వీళ్ళకి మాత్రమే, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే బర్త్స్ అనేది వస్తాయి, వాళ్ళు ప్రొడ్యూస్ చేయగలరు, చిల్డ్రన్ని ప్రొడ్యూస్ చేయగలరు, కాబట్టి వాళ్ళని తీసుకోవాలి. అందుకనే సిబిఆర్ ప్రాబిలిటీ రేషియో కాదు, ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాబిలిటీ రేషియో. నెక్స్ట్ వన్, సిబిఆర్ ఈజ్ నాట్ సూటబుల్ టు కంపేర్ ద ఫెర్టిలిటీ సిచ్యువేషన్స్. సిబిఆర్ అనేది ఫెర్టిలిటీ సిచ్యువేషన్ని కంపేర్ చేయడం, ఒక డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ రీజన్స్లోని కంపేర్ చేయడం సిబిఆర్ ఉపయోగపడదు. జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, తర్వాత సిబిఆర్ అస్యూమ్స్ దట్ ద ఉమెన్ ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ హ్యావ్ సేమ్ ఫెర్టిలిటీ. ఇంకోటి ఏం చేస్తుందంటే, మీరు ఉమెన్ తీసుకున్నా, అంటే ఫీమేల్ తీసుకున్నా, ఫీమేల్లో అందరికీ అన్ని ఏజ్ గ్రూప్లకి సమానమైన ఫెర్టిలిటీ ఉంటుంది అని తీసుకుంటుంది సిబిఆర్, కానీ అది పాసిబిలిటీ లేదు. అందరికీ సమానమైన ఫెర్టిలిటీ ఎలాగ ఉంటుంది? యంగర్ ఉమెన్కి అంటే ఏదో 15 to 25-30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ వేరేగా ఉంటుంది, అది యంగర్ ఉమెన్, వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఫెర్టిలిటీ, అలాగే చైల్డ్ బేరింగ్ కెపాసిటీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ప్రొడక్షన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అదే ఎల్డర్లీ ఉమెన్ అంటే 30 ఇయర్స్ దాటిన తర్వాత, 40 ఇయర్స్ 45 ఇయర్స్ అలా ఉన్న వాళ్ళకి ఫెర్టిలిటీ తక్కువగా ఉంటుంది. ఫెర్టిలిటీ కెపాసిటీ ఆర్ ఫెర్టిలిటీ ప్యాటర్న్స్ తక్కువగా ఉంటుంది. ఇది మనం సిబిఆర్ కన్సిడర్ చేయదు, సిబిఆర్లో కామన్గా తీసుకుంటారు సేమ్ ఫెర్టిలిటీ అని తీసుకుంటుంది, కానీ అలా కుదరదు, అలా కాదు, అది సిబిఆర్ యొక్క డిసడ్వాంటేజ్. ఫైనల్గా సిబిఆర్ అనేది 10 to 55 per 1000 అనేది సిబిఆర్ యొక్క కౌంటు. సో జనరల్గా ఎప్పుడు కూడా 10 నుంచి 55 మధ్యలో పెర్ థౌజండ్కి 10 to 15 అనేది మనం కన్సిడర్ చేస్తాము నెంబరు, సిబిఆర్ యొక్క నెంబరు పెర్ థౌజండ్ గుర్తుపెట్టుకోవాలి, పెర్ థౌజండ్ ఇది సిబిఆర్ యొక్క కౌంటు. నెక్స్ట్ జనరల్ ఫెర్టిలిటీ రేట్. ఇప్పుడు ఈ డిసడ్వాంటేజెస్ డిమెరిట్స్ని మనం ఓవర్కమ్ చేయడానికి జనరల్ ఫెర్టిలిటీ రేట్ జిఎఫ్ఆర్ అనేది ఇంకోటి డిఫైన్ చేస్తాము. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాము, టోటల్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టోటల్ నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ టు దట్ ఫీమేల్ పాపులేషన్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పాపులేషన్కి, టోటల్ నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్కి, టోటల్ ఫీమేల్ పాపులేషన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 15 to 49 దట్ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఆర్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్కి మనం రేషియో క్యాల్కులేట్ చేసి రేట్ని క్యాల్కులేట్ చేస్తే పెర్ థౌజండ్ అంటే ఇంటూ కే చేస్తే మనకి జనరల్ ఫెర్టిలిటీ రేట్ వస్తుంది. చూడండి ఫార్ములా చూడండి, బీటీ బై సమ్మేషన్ λ1 to λ2 ఎఫ్పిఎక్స్ ఇంటూ కే. బీటీ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఇన్ ద గివెన్ రీజన్ డ్యూరింగ్ గివెన్ టైం పీరియడ్, టోటల్ నెంబర్ ఆఫ్ మొత్తం నంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తాం, అది బీటీ. ఎఫ్పిఎక్స్ టోటల్ ఫీమేల్ పాపులేషన్, ఎఫ్పిఎక్స్ ఏంటి, ఎఫ్పిఎక్స్ ఇది ఎలా చదువుతాం, ఎఫ్పిఎక్స్ పి అంటే పాపులేషన్, ఎఫ్ అంటే ఫీమేల్, ఎక్స్ అంటే ఏజ్ గ్రూప్, ద ఫీమేల్ పాపులేషన్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ దట్ ఈస్ గివెన్
ఇన్ ద రీజియన్ డ్యూరింగ్ ద గివెన్ టైం పీరియడ్ టీ. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉండే ఫీమేల్ పాపులేషన్ని మనం కంటర్ చేయాలి, రైట్? ఇలా ఎఫ్పిఎక్స్ అని ఇస్తే ఎక్స్ టు ఎక్స్ ప్లస్ వన్ అనమాట, ఆ ఏజ్ గ్రూప్ కన్సిడర్ చేస్తాం. అలాంటివన్నీ కలుపుతాం, సమ్మేషన్ ల్యాండా వన్ టు ల్యాండా టు ఎఫ్పిఎక్స్, అంటే 15 to 16 ఇయర్స్, 16 to 17 ఇయర్స్ అలా కలుపుతాం అనమాట ఎఫ్పిఎక్స్. ఒక్కొక్క ఇయర్కి 1 ఇయర్కి ఎఫ్పిఎక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం, అంటే కౌంట్ చేస్తాం. క్యాలిక్యులేట్ అంటే కౌంట్ చేస్తాం, అర్థమైంది కదండి? ల్యాండా వన్ ల్యాండా టూ యూజువల్గా 15 to 49 తీసుకుంటాం, 15 to 49 అప్పర్ అండ్ లోవర్ లిమిట్స్ ఆఫ్ ఫీమేల్ చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఇప్పుడు ఏం తీసుకున్నాం డినామినేటర్లో, డినామినేటర్లో టోటల్ ఫీమేల్ పాపులేషన్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్, ఎంత ఏజ్ గ్రూప్, 15 to 49, 15 నుండి 49 సంవత్సరాలలోపు ఉండే ఫీమేల్ ఏ పాపులేషన్ని మనం డినామినేటర్లో కన్సిడర్ చేసాం సార్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ప్రాబిలిటీ రేషియో. చూడండి మెరిట్స్, చూడండి మెరిట్స్ ఆఫ్ జిఎఫ్ఆర్ జనరల్ ఫెర్టిలిటీ రేట్, మెరిట్స్ డిమెరిట్స్ చదువుదాం. చూడండి మెరిట్స్లో జిఎఫ్ఆర్ ఇస్ అ ప్రాబిలిటీ రేషియో, ఎందుకని సిన్స్ ద డినామినేటర్ ఇన్ ద ఫార్ములా కన్సిస్ట్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఎక్స్పోజ్ టు ద రిస్క్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్. అంటే డినామినేటర్లో ఫార్ములాలో ఫీమేల్ పాపులేషను పర్టికులర్గా ఎవరైతే ఫీమేల్ బర్త్ని మనం ప్రొడ్యూస్ చేయగలుగుతారో వాళ్ళ యొక్క ఫీమేల్ పాపులేషన్, అందరూ కూడా కాదు. అందుకనే 15 to 49 అనేది లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ పెట్టుకున్నాం. సో వన్ ఇయర్ కలుపుతాం ఎఫ్పిఎక్స్ని, అలాగే మొత్తం 15 to 49 వరకు ఉండే టోటల్ ఫీమేల్ పాపులేషన్ని మనం కన్సిడర్ చేస్తాం డినామినేటర్లో. అందుకని ఇది ప్రాబబిలిటీ రేషియో. ఈ బర్త్స్ ఎవరికి పుట్టారు, వీళ్ళకి మాత్రమే పుట్టే అవకాశం ఉంది, ఇంకెవరికి లేదు. కాబట్టి వీళ్ళ నుంచి వచ్చారు ఈ బర్త్స్ వచ్చాయి, కాబట్టి ఇది ప్రాబిలిటీ రేషియో. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వన్, జిఎఫ్ఆర్ కన్సిడర్ ద సెక్స్ డిస్ట్రిబ్యూషన్. ఆటోమేటిక్గా సెక్స్ కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే సెక్స్ అంటే మేల్ ఫీమేల్ రెండే కదా. మన సెక్స్ని అంటే ఫీమేల్ నుంచి వచ్చే బర్త్స్ని మనం చాలా క్లియర్గా సెక్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ని కాంపోజిషన్ని ఇందులో కన్సిడర్ చేస్తాము. అండ్ ఆల్సో ఏజ్ డిస్ట్రిబ్యూషన్ టు సర్టెన్ ఎక్స్టెంట్. అంటే ఏజ్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకంటున్నామంటే ప్రతి ఇయర్కి మనం క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతున్నాం, కాబట్టి ఏజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనం కన్సిడర్ చేసినట్టే. సో జిఎఫ్ఆర్ రిఫ్లెక్స్, ఇది జిఎఫ్ఆర్ రిఫ్లెక్స్ అవుతుంది. దేనికి, వాట్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫీమేల్ పాపులేషన్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఇంక్రీజెస్, ఏ విధంగా అయితే ఫీమేల్ పాపులేషను ఎగ్జిస్టింగ్ పాపులేషన్ త్రూ లైవ్ బర్త్స్ని ఇంక్రీజ్ చేస్తుంది అనేది ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఫీమేల్ జిఎఫ్ఆర్ అనేది అదొక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత డిమెరిట్స్, జిఎఫ్ఆర్ డిమెరిట్స్ ఆఫ్ జిఎఫ్ఆర్ జనరల్ ఫెర్టిలిటీ రేట్ ఏంటి. డిమెరిట్ చూడండి, జిఎఫ్ఆర్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ కంపారిటివ్ స్టడీస్. కంపారిటివ్ స్టడీస్కి జిఎఫ్ఆర్ యూజ్బుల్ కాదు అని అంటున్నారు. కంపారిటివ్ చేయొచ్చు కానీ విత్ రెస్పెక్ట్ టు టైమ్, విత్ రెస్పెక్ట్ టు జియోగ్రఫికల్ రీజియన్, అంటే ఒక టైం పీరియడ్లో కానీ జియోగ్రఫికల్ రీజియన్లో కానీ మనం జిఎఫ్ఆర్ని కంపేర్ చేయడం కుదరదు. ఎందుకంటే సిన్స్ ఇట్ ఓవర్లుక్స్ ద ఏజ్ కాంపోజిషన్ ఆఫ్ ది ఫీమేల్ పాపులేషన్ ఇన్ ద రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో మొత్తం అంతా కన్సిడర్ చేసి మనం చేయడం వల్ల అది ఓవర్గా కనిపిస్తుంది, అంటే అది కంప్లీట్ చేయట్లేదు. కంప్లీట్గా దాని పిక్చర్ని మనం ఏజ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఏజ్ గ్రూప్ యొక్క పిక్చర్ని మనం చూడలేకపోతున్నాం. దానివల్ల కంపారిటివ్ స్టడీస్కి ఇది అంతగా సూటబుల్గా ఉండదు, నాట్ సూటబుల్ అని అంతే, ఇది అంతగా సూటబుల్గా ఉండదు. ఇవి మెరిట్స్ ఆఫ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ జిఎఫ్ఆర్. ఇప్పుడు రెండు పర్టికులర్ ఇంపార్టెంట్ మెజర్స్ని మనం చదువుకున్నాం, సిబిఆర్ క్రూడ్ బర్త్ రేట్, జనరల్ ఫెర్టిలిటీ రేట్, జిఎఫ్ఆర్ సిబిఆర్ జిఎఫ్ఆర్ ఇవి రెండు ఫెర్టిలిటీ రేట్స్ ఆర్ బర్త్ రేట్స్ని మనం స్టడీ చేసాం ఈ పార్ట్ 1లోని. పార్ట్ 2లో రిమైనింగ్ 3 మెజర్స్ స్టడీ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.